నడివేసవలో తొలగర చినుకల్లా ఏంట్రా పార్టీ? ఏం లేదురా, మన నాగరాజ్ గడే లవర్ పెళ్లి రోజు. ఏంటి లవర్ పెళ్లి రోజా? ఎవడైనా లవర్ పుట్టినరోజు చేసుకుంటాడు, లవ్ ప్రపోజ్ చేసిన రోజు చేసుకుంటాడు. ఈడెవడ్రా లవర్ పెళ్లి పెళ్లి రోజు అంటాడు? ఎందుకు చేసుకోకూడదురా, ఫుల్ తాగినాడు రేపు సాయంత్రం కింద లేస్తాడు, డాక్టర్ మత్తేస్తే 3 రోజుల కింద లేస్తాడు. కానీ ప్రేమ తాగితే ఆ మత్తు జీవితాంతం ఉండదు. ఆ మత్తులో ఏమైనా చేయొచ్చు. ఒరే మీ పక్కింటి మాస్టర్ అంత పెద్ద గోడ కడుతున్నాడేంట్రా? ఏమి లేదురా, చదువు పూజ చేసుకుని అలమ్మాయి వచ్చింది. అమ్మాయా, అంత అందంగా ఉంటదేంట్రా? రే ఎవడైనా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా అంటే నేను ఏమంటే తెలుసా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానంటానరా. ఎందుకు తెలుసా, లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు పుడతారా, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక సావాల. నిజమేరా, మన రాయకూతుల్లో అందరికి ఆడపిల్లలే. ఎగ్జాక్ట్రా. అరే మీ అందరికి ఓ సత్యం చెప్తాను వినండిరా. ఏదా గేట్ లోపల కుక్క, గుమ్మ ముందు నాన్న, ఇంటి చుట్టూ పెద్ద గోడుంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా అందమైన అమ్మాయి ఉంటుంది రోయ్. మీ అందరికీ ఏదో మూల అవతో తొందర, కానీ నాకే ఎవరు లేరు. నాకు ప్రేమించాలని ఉందిరా. ఒరే బావా లవ్ చేయరా, నిన్నెవడు చేయొద్దన్నాడురా బావా. ఒక్క నిమిషం ఉండే. ఎందుకురా, ఎందుకు? ఇదో బావా ఈ రోజా ఇచ్చి నీకు నచ్చిన దానికి ప్రపోజ్ చేయరా. పూజిస్తే పడిపోద్దా? పులిహార నచ్చిన అమ్మాయిలన్నీ ఉంటారేమో, కానీ పువ్వులు నచ్చిన అమ్మాయిలంటూ ఉండర్రా. అయితే చూడరా, రేపే నా విశ్వ రూపం చూపిస్తా. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వ, నవ్వే నువ్వ. ఒరే రాజుగా, హనుమంతుడు సంజీవ పర్వతం మోసుకొస్తున్నట్టు రోజాను అంత పవిత్రంగా మోసుకొస్తున్నావు? హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమైనయో నాలాంటి ప్రేమికుడికి ఈ రోజు కూడా అంతే పవిత్రం. ఫారెన్ బోకులా తిరుగుతున్నావు అనుకున్నాను, ఈ మొఖానికి ప్రేమికుడు అవుతారని కూడానా? నేటి బూకే రేపటి బాగు. పెరట్లో పేడేం కాదు, ఇలా రోజాలు కూజాలు పట్టుకు తిరిగితే నీ బతుకు రోడ్డు పాలేరా యదవా. ఎంత మాటనే హెడు, పేషెంట్లని డాక్టర్లు ఎలా వాడిపోయా, నీతో ఇంకా చాలా పని ఉంది. ఆరిడమ్మా కొందరోయ్. గేట్ లోపల కుక్క, గుమ్మ ముందు నాన్న, ఇంటి చుట్టూ పెద్ద గోడుంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా అందమైన అమ్మాయి ఉంటుంది రోయ్. నువ్వు చెప్పింది కరెక్టేరా, గేట్ లోపల కుక్క ఉంది, గుమ్మ ముందు గుండెనక్క ఉందో లేదో చూస్తాను. అమ్మడి అమ్మ ఉన్నాడు రోయ్. రాజమార్గంలో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అడ్డదారిని ఆశ్రయించడం తప్పే లేదు. ఇది ఇంటి గోడలా లేదు, సైనా గోడలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా? అమ్మ ఏం కన్నా, నువ్వు ఇంటికి పాలేరు వెనుకున్నాను.
అన్న గోడ గంగ లిఫ్ట్ ఇచ్చిన తిరుపతి వెంకట దేవుడు. పట్నం పిల్ల కదా, దొడ సినిమాలో కాజల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ బృందావన సినిమాలో కాజల్లో ఉంది. ఈ సీన్ అవుతుందే 16 వయసులో. ఈడమ్మా ఈడు వచ్చేతాడండి. చీడమ్మా జీవితం కాని మళ్ళీ పొలం వెళ్ళాలా? ఇదేంటి అబ్బాయి గారా, ఇక్కడ ఏం చేస్తున్నారా? మనోళ్ళు శివాజీ గారి తోటలో సెటిల్ ఆడుతున్నారంటే చూడడానికి వచ్చాను. మీ పని బాగుందండి, పేకల దాకా తిండమను, అరిగిదగా ఆడుకోవడం. మా బతుకులు పొలం బతుకులు అయిపోయినాయండి, వస్తానండి. అరే అదేంటారు లిఫ్ట్ అడిగిపోతున్నా? అదేంటండి సెగ్లెట్కి లిఫ్ట్ అంటారండి? ఏం లేదురా, గొడవ జరుగుతుందని సరదాకి జోక్ చేసిన అంతే. నా పాలేరు జీవితంలో సరదా అనే మాటకి చోటే లేదు. సరదా కూడా మాట అనకనే. ఆర్ని నువ్వు తిరపతి వెంకన్న అనుకున్నాను, పాలేరు వెంకన్నవా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వు మాత్రం నా జేబులో నిదిస్తున్న పని ఉందా? చూడ్డానికి బాలేరులో ఉన్నానే, నువ్వు ఇలాగుండు, నేను గోడ దూకేస్తాను. జయ ఆంజనేయ. హైబూయ్ బ్లడ్ అమ్మదినా అమ్మా, నీకున్న సెక్యూరిటీ ఈ రోజుల్లో అమ్మాయిలకు కూడా లేదే, నీ సంగతి తెలక్కదే. ఎప్పుడో చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న టైంలో తగిలి మోకలికి దెబ్బలు, మళ్ళీ ఇప్పుడు. ఇంతకీ రాణివారు ఎక్కడో? ఇదేంటి నల్ల మచ్చలు ఉందా? ఓ జడా, దీన్ని ఆర్డర్ పెళ్లి చేసుకుంటాడా? కానీ ఆడి పూలు ఖర్చు ఉండదా? ఆలస్యం చేయకుండా ముందు వచ్చిన పని పూర్తి చేయాలి. ఇదేంటి ఈడవుతున్నాడా?
ఎక్కడో చూసినట్టుంది. లేదు, నేను మీకోసం వచ్చాను. నా కోసమా? Yes. ఈ మోహన్కి ఇంగ్లీష్ కూడానా? చెప్పండి. మీ డ్రెస్ చాలా బాగుంది, అందుకే కొనుక్కున్నాను. ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు, అందుకే వేసుకున్నాను. మీరు నవ్వితే చాలా బాగుంటారు. అది చెప్పడానికి మా ఇంట్లో అర్థం ఉంది. మీ సమాధానాలు చాలా బాగున్నాయి. ఐ లైక్ యూ. నాతో 2 నిమిషాలు మాట్లాడితే అది ఎవరైనా చెప్తారు. పాప గ్లామర్ అనుకున్నాను, గడిస్తానం కూడా ఉంది. ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఐ లవ్ యు. ఆర్ని ఎంత పంచేసావరా. మీరు ఒప్పుకుంటే కంటికి రెప్పలాగా రోజాకి ముళ్ళులా మీ వెంటే ఉంటా. కాలికి చెప్పులా, సోడాల గోళీలా, మందులు స్టఫ్లు ఏం కాదా? నాకు నమ్మక ద్రోహం చేస్తావా? ఒరే బావా, లవ్ చేయరా, నిన్ను ఎవడు చేద్దన్నారా? ఇదో బావా, ఈ రోజా ఇచ్చి నీకు నచ్చిన దానికి ప్రపోజ్ చేయరా. నా గురించి అన్నీ తెలిసి నన్ను ఈడియట్ని చేసావు కదరా, నిన్ను వదలనరా. ఈ ప్రపంచంలో నీకు 2 ఛాన్సులు ఉన్నా. 1, ఆ దేవుడి దగ్గర పూజలు అందుకోవడం. 2, ఇలాంటి అందమైన అమ్మాయి జల్లో ఇంకా అందంగా కనపడ్డాం. కానీ నాలంటుడు చేతులు పడ్డాక నీకు 2 ఛాన్సులు లేవే. కానీ నీకు 3 ఛాన్స్ ఇస్తున్నానే. అదేంటి తెలుసా? నా కాళ్ళ కింద తొక్కాడు. బ్లడ్. అరే వెంకట్గా, నా బ్లడ్ కారని ఇంట్లో నీకు బెడ్డ. జరగనివ్వనరా, అది జరగనివ్వా. ఎంత అవమానం జరిగాక మళ్ళీ గోడ దుక్కాలు కొట్టుకుంటావా? రాజమార్గంలోనే వెళ్తాను. యా ఎవడరా అదే? దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరడం అంటే ఇదే. ఎడిడు, ప్రేమలో పడితే మనసే పరిగెడతాను అనుకోను, కానీ ఇడు మనిషే పరిగెట్టాడు. వస్తాను రా, ఈరోజు ఇటు సంగతి చూస్తాను. చెప్పవే. ఆగు ఆగు, మా ఊడెవడో దారి తప్పిన పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడా?
ఎక్కడికి రా? ఒక్క నిమిషం బాబా, ఒక్క నిమిషం, గుడికి వెళ్ళి వచ్చేస్తా. మిట్ట మధ్యాహ్నం గుడి ఏంట్రా? ఇప్పుడు వెళ్ళి వచ్చేస్తాను. ఐదు నిమిషాలు. ఏదో లవ్ మ్యాటర్ అయి ఉంటుందే, కంగారుగా ఉన్నాడు. ఇంకేంటి చెప్పు. ఒక్కసారి లైన్లో ఉండవే, మావాడెవడో ఆర్నారమూర్తులు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఒరే రాజుగే, ఎక్కడికి రా? వెంకట గడు కనపడ్డాడా? జస్ట్ ఇప్పుడే చాలా ఆనందం గుళ్ళకి వెళ్తున్నాడు. ఇప్పుడు దాకా రక్త అయింది, ఇప్పుడు భక్త. ఒక్క నిమిషం వచ్చేస్తాను, ఒక్క నిమిషం ఉండు. వస్తాను కదా, నేను వస్తాను అడికి. హలో. ఏరా బావా, ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? నేను ఈ కాలర్ మాత్రం పట్టుకున్నాను రా, కానీ నువ్వు నా గొంతు పట్టుకున్నావు. చా వదిలే. ఏరా నా గురించి అన్నీ తెలిసి నా భుజం తట్టు పంపించి నన్ను వెదవం చేసావు కదరా. ఎవడు ఎదవైతే ఏంట్రా, నా లవ్ సక్సెస్ అయింది అది చాలు. ఒరే నేను దాని గురించి ఎన్ని కలలు కన్నాను రా, నా కలలు ఎన్ని కెలికేసావు కదరా. అరే అలా కాదురా. ఏం కాదురా, నా కూడా ఉండి నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఆయన నన్ను ముందు పంపడం ఎందుకు, నేను నువ్వు రావడం ఎందుకు? ఒరే బావా, నేను చెప్పేది వినరా. నిన్ను పంపిన తర్వాత అలా నడుచుకుంటూ నేను చెప్పింది తప్ప రైట్ అని ఆలోచించుకుంటూ మన రామాలయం గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ రాముడు ప్రత్యక్షమైన రాజుగడ దోలుదేత్తమన్నా. నా మాట వినరా, అక్కడ టీవీలో ఒక సినిమా వస్తుందిరా, ఆ సినిమాలో హీరో ఒక డైలాగ్ చెప్పాడు. ఏంటో అది? మనుషుల మధ్య రాయబారం ఉండొచ్చు కానీ మనుషుల మధ్య రాయబారం ఉండకూడదని చెప్పాడు. అది విని నిన్ను పంపించడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే నేను బయలుదేరాను. రేపు అదే హీరో ప్రేమ అనే దొంట్లో కొవ్వు లాంటిది పని అయిన తర్వాత కరిగిపోద్దంటే వదిలేస్తావా? అయితే మనకు నచ్చింది చేస్తాం కానీ నచ్చింది ఎందుకు చేస్తాం? నువ్వెన్ని చెప్పరా, నువ్వు చేసింది మాత్రం తప్పు. అరే బావా ఫీల్ అవ్వకరా. ఫీల్ అవ్వడం కాదురా, నా చేతుల మీద ఒక్క ప్రేమ జంటనే కలుపుదాం అనుకున్నాను, కానీ నా కలనార వరకు కూడా చేసావు కదరా. హట్టవకరా బావా, సాయంత్రం నీకు మంచి పార్టీ ఇస్తాను. సరే, కానీ ఎప్పట్లా క్వార్టర్లో ఆఫ్ అంటే పనవదు. ఈ బాధ తగ్గాలంటే కనీసం ఫుల్ ఉండాలి. ఏంట్రా బావి ఇది? రోజా చేసిన గాయం ఏం బా చెప్పు. విషయం చెప్పాలి. అది కాదు బావా, మన రమేష్ గారి ఇంటి పక్కన ఒక అమ్మాయి వచ్చింది, మాస్టర్ గారు అమ్మాయి. అదంటే ఇష్టం బావా, నాకు చాలా ఇష్టం. నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టు బావా. వన్ మినిట్ బా. నేను చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మర్చిపో, నువ్వు మర్చిపో దాన్ని జాగ్రత్త, వెళ్ళిపో జాగ్రత్తగా, నేను చూసుకుంటాను. నువ్వు అందంగా ఉన్నావు అంటే అది మా ఇంట్లో అర్థం చెప్తుంది అన్నావు, కానీ ఆ అర్థం నేనే అనుకున్నాను. నీ డ్రెస్ బాగుంది అని అంటే అది అందుకే వేసుకున్నానన్నావు, కానీ అది నిన్ను చూస్తే తెలుస్తుంది. కానీ ఈరోజు ఇచ్చి ప్రపోజ్ చేయగానే కౌంటర్ కూడా వేయకుండా ఎందుకు నా ప్రేమను ఒప్పుకున్నావు? లవ్ అంటే బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన అమ్మాయి ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్న అబ్బాయిని కలవడం కాదు, కానీ ఈ రోజుల్లో అదే జరుగుతుంది. స్క్రీన్ టచ్ సెల్ ఫోన్ ఇవ్వడం, స్కిన్ టచ్ ఎంజాయ్మెంట్ చేయడం, మనసు అంటే డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వడం కాదు, అప్పుడు మనసుని ఇచ్చిపుచ్చుకోవడం అనరు, అద్దెకిచ్చుకోవడం అంటారు. నాకు నచ్చినది, నీలో నచ్చింది అదే. మా ఇంటికి వచ్చి ధైర్యంగా చెప్పావు, ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నిజమా? ప్రేమకు చిహ్నం రోజా, అందరూ దాన్ని మర్చారు. నువ్వు ఆ రోజా ఇచ్చి ఐ లవ్ యూ చెప్పావు, నీ సిన్సియరిటీ నాకు నచ్చింది. ఇంతకీ నా పేరేంటో తెలుసా? తెలీదు. నా పేరు రోజా. నిజమా? ఈ రోజా ఒకసారి ముద్దు పెట్టుకోవాలనుంది. అప్పుడే మొదలు పెట్టావా నిన్ను? ఏయ్ ఆగు. కన్సన్నాక ఈ మాత్రం తప్పదులే.